భారతదేశ చరిత్రలో ఎంతో మంది రాజులు తమ వీరత్వంతో, పాలనా దక్షతతో, విజయాలతో, అపురూప కళాఖండాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ పరిపాలనను పరుగులు పెట్టించి, ధీరత్వానికి సముద్రాలు అడ్డు కాదని చెప్పి, విదేశాలను సైతం జయించి, వర్తక వ్యాపారాలకు మార్గాలను కనిపెట్టిన ఘనత మాత్రం చోళులదే. ప్రాచీన భారతదేశ చరిత్ర చూసుకుంటే చోళులదే అగ్రస్థానం. దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా వరకు రాజ్యాలను జయిస్తూ జెండా పాతిన పరాక్రమలు చోళులు. వీరిలో రాజరాజ చోళునిది ప్రత్యేకమైన స్థానం. చోళుల చరిత్రను రాజరాజ చోళుని ముందు, తర్వాత అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తన విజయాలతో చోళ వంశంతో పాటు భారతదేశానికి కూడా ఘన కీర్తి తీసుకొచ్చాడు. ఒక్క యుద్ధం కూడా ఓడిపోని ఒకే ఒక్క చోళుడు రాజరాజ చోళ. విజయాలయ చోళతో మొదలైన చోళుల వంశం మూడో రాజేంద్ర చోళతో ముగిసింది. ఈ మధ్యకాలంలో చోళుల వంశ చరిత్రను తన భుజాల మీద వేసుకుని ఏకఛత్రాధిపత్యానికి చిరునామాగా మారి ఎన్నో రాజ్యాలను జయించిన ఘనత మాత్రం రాజరాజ చోళనికే దక్కుతుంది. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 947లో తమిళనాడులో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు పలాంతక సుందర, వానవన్ మహాదేవి. ఈయన అసలు పేరు అరుళ్మొళి వర్మన్. కాని పాలనలో అతని పరాక్రమాలు చూసిన తర్వాత రాజరాజగా కీర్తించబడ్డాడు. రాజచోళునికి ముగ్గురు పిల్లలు, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. రాజరాజ చోళుడి తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. చోళుల కాలం ఎప్పుడు మొదలైంది అనేదానికి సరైన ఆధారాలు లేకున్నా క్రీస్తు శకం 320వ సంవత్సరంలో తమిళనాడులోని తంజావూరులో తమ రాజ్యాన్ని సృష్టించుకున్నారని అశోకుడు చెప్పిన శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజరాజ చోళునికి దూరదృష్టి ఎక్కువ. తండ్రి పలాంతక సుందర చోళన్ మరణానంతరం తన పినతండ్రి ఉత్తమ చోళునికి రాజ్య బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్యకాలంలో తన రాజ్యంలోని ప్రజల కష్టాలను, సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. పినతండ్రి మరణానంతరం రాజ్య బాధ్యతలు చేపట్టిన రాజరాజ చోళుడు తాను తెలుసుకున్న అంశాల ద్వారా పరిపాలనను సాగించి ప్రజల అభిమానాన్ని సంపాదించాడు. రాజరాజ చోళుడు అనగానే చరిత్ర కూడా గుర్తుపెట్టుకునేది నావికాదళం గురించే. ఆ కాలంలోనే బలమైన నావికాదళాన్ని ఏర్పాటు చేసుకుని బంగాళాఖాతం చుట్టూ సైన్యాన్ని మోహరించాడు. తర్వాత కాలంలో రాజరాజ చోళుడు రూపొందించిన వ్యవస్థను చాలా రాజ్యాలు, దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి. ఇప్పటికీ రాజరాజ చోళుడు పన్నిన నావికా వ్యూహాలనే చాలా దేశాలు అమలు చేస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పెద్ద పెద్ద ఓడరేవులను నిర్మించి బయటి దేశాలతో వర్తక వ్యాపారాలను కూడా మొదలుపెట్టాడు. అధికారంలో ఉన్న మొదటి 8 సంవత్సరాలు కేవలం రాజ్యపాలనపై మాత్రమే దృష్టి పెట్టిన రాజరాజ చోళుడు వ్యాపారాలు సాగిస్తూ వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో తన సైన్యాన్ని నావికాదళం, అశ్వదళం, గజదళం, పదాతిదళంగా విభజించి శిక్షణ ఇచ్చాడు. ముఖ్యంగా రాజరాజ కాలంలో గజదళం ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద తెప్పల ద్వారా వాటిని పోరాటానికి తీసుకువెళ్లేవారు. ఎన్నో రకాల యుద్ధ వ్యూహాలను చోళులు అంత చాకచక్యంగా అమలు చేయడంలో ఏనుగులది కీలక పాత్ర. అన్నీ సమకూర్చుకున్న తర్వాతనే రాజరాజ చోళుడు రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. తంజావూరు కేంద్రంగా పాలన సాగించిన రాజరాజ చోళుడు అనతికాలంలోనే మలేషియా, మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియాలను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. ఈ రకంగా తమిళనాడుని పూర్తిగా జయించి కేరళలోని చేర రాజులను, ఉత్తరాన చాళుక్య రాజులను ఓడించి విదేశాల్లో కూడా విజయ ఢంకా మోగించి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
రాజరాజ చోళుడు అద్భుత పరిపాలనా దక్షతకు పెట్టింది పేరు. చోళుల రాజ్యంలో కొంతమంది రాజులు ప్రజలను చిన్నచూపు చూసేవారు. తమిళనాడులోని కావేరీ కట్ట నిర్మాణానికి చాలామంది దళితులను తీసుకువచ్చి సంవత్సరాల పాటు నిర్బంధించారని చరిత్రకారులు చెబుతున్నారు. చోళులు బహుభార్యత్వాన్ని అనుసరించేవారు. రాజరాజ చోళునికి కూడా 11 మంది భార్యలున్నారు. కాని పరిపాలనలో మాత్రం గత రాజులు చేసిన తప్పులను కొంతవరకు సరిదిద్దుకున్నారు. ప్రజల నుండి నేరుగా పన్నులు వసూలు చేయకుండా ఆ బాధ్యతను కూడా వారికే అప్పచెప్పారు. తన రాజ్యాన్ని సర్వే చేయించి మండలం, గ్రామం, నాడులుగా విభజించి పరిపాలనను సులభతరం చేశారు. వచ్చిన పన్నులను మళ్లీ గ్రామాభివృద్ధికే ఖర్చు చేసేవారు. చోళుల కాలం అనగానే వీరత్వంతో పాటు గుర్తుకొచ్చేది అద్భుతమైన కళాఖండాలు. చోళులు శైవులు అన్న ముద్ర పడిపోయినా ప్రాచీన చోళులు మాత్రం శివాలయాలు ఎక్కువగా కట్టించారు. కాని రాజరాజ చోళుడు మాత్రం శైవంతో పాటు వైష్ణవం, బౌద్ధం కూడా విశ్వసించేవారు. స్వయంగా ఎన్నో చోట్ల వైష్ణవాలయాలను, బౌద్ధరామాలను నిర్మించాడు. అలాగే చిరకాలం నిలిచే చిహ్నాన్ని నిర్మించాలని భావించి తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. అద్భుతమైన శిల్పకళా సంపదకు ఆ ఆలయం పెట్టింది పేరు. నిర్మించి 1000 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే ఆ నిర్మాణ కౌశల్యాన్ని మెచ్చుకోవాల్సిందే. దాదాపు 1,00,000 టన్నుల గ్రానైట్ను ఈ నిర్మాణంలో ఉపయోగించారు. అందుకే యునెస్కో దీన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది.